హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు తెలుగు వీడియోస్. ఈరోజు ఇంకొన్ని టాపిక్స్తో మేము ముందుకు వచ్చేసాను. లేడ్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? నెంబర్ వన్, మనం చాలా బుక్స్ని కొని వాటిని చదవాలని అనుకుంటాం, కానీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని చదివే ధ్యాసే ఉండదు. అలాంటి బుక్స్ ఇంట్లో ఎన్నో ఉంటాయి. ఇలా బుక్స్ ఇంటికి తెచ్చుకొని వాటి చదవకుండా పక్కన పెట్టేయడాన్ని జపాన్లో టీ సొడోకు అంటారు. నెంబర్ టూ, 20 నుంచి 80 సంవత్సరాల మధ్యలో మన బ్రెయిన్ ఫైబర్స్ ప్రతి 10 సంవత్సరాలకి 10% తగ్గిపోతూ ఉంటాయి. ఇలా మనకి 80 సంవత్సరాలు వచ్చేసరికి మన బ్రెయిన్లో దాదాపు 45% బ్రెయిన్ ఫైబర్స్ మెర్జ్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ మనిషికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఇది చాలా వేగంగా గడిచిపోతుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ బ్రెయిన్ ఫైబర్స్ మెర్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్ట్రెస్ ఎక్కువగా పెట్టుకోకండి. నెంబర్ త్రీ, 1908లో ఒలింపిక్స్ జరిగాయి, అప్పుడు రష్యా. ఆ ఒలింపిక్స్కి 12 రోజులు లేటుగా వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందంటే, రష్యా అప్పుడు జూలియన్ క్యాలెండర్ వాడేది, కానీ ప్రపంచం మొత్తం అప్పుడు జియోర్జియన్ క్యాలెండర్ వాడేవాళ్ళు. నెంబర్ ఫోర్, మనం ఒక స్టార్ ఫిష్ని కట్ చేస్తే అందులో నుంచి రక్తం బయటికి రాదు, అంటే బ్లీడ్ కాదు. అది ఎందుకంటే స్టార్ ఫిష్లో అసలు రక్తమే ఉండదు, రక్తం బదులు వాటి శరీరంలో సీ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. నెంబర్ ఫైవ్, శాంసంగ్ కంపెనీని కొరియా వాళ్ళు స్టార్ట్ చేశారు. శాంసంగ్ అంటే 3 స్టార్స్ అని కొరియన్లో మీనింగ్. శాంసంగ్ కంపెనీని స్థాపించిన వ్యక్తి దానికి ఈ పేరు పెట్టారు. అది ఎందుకంటే వాళ్ళ కంపెనీ స్టార్స్లో ఆకాశం అంత ఎత్తులో ఉండాలి, మరియు స్టార్స్ అంత దృఢంగా ఉండాలని ఆ పేరు పెట్టారు. నెంబర్ సిక్స్, అదిదాస్ ఎంత పెద్ద కంపెనీనో మనకు తెలియంది కాదు. 2017లో వేస్ట్ ప్లాస్టిక్తో చేసిన 1 మిలియన్ పెయిర్స్ ఆఫ్ షూస్ని అదిదాస్ అమ్మింది. ఒక్కొక్క పెయిర్ ఆఫ్ షూస్ని తయారు చేయడానికి దాదాపు 11 ప్లాస్టిక్ బాటిళ్ళని యూజ్ చేసింది. ఇలా చేయడం వల్ల ఎర్త్ పొల్యూషన్ తగ్గిపోతుంది. నెంబర్ సెవెన్, ఇంగ్లీష్ని బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టలేదు. అవును, ఇంగ్లీష్ని జర్మనీ, డినిష్ మరియు డచ్ ప్రజలు కనిపెట్టారు. అలాంటి ఇంగ్లీష్ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కింది. నెంబర్ ఎయిట్, మనం ఒక గుడ్డు మీద పర్ఫెక్ట్గా ఆపోజిట్ సైడ్స్ నుంచి ఈవెన్ ప్రెషర్ని అప్లై చేస్తే ఆ గుడ్డు ఎప్పటికీ పగలదు. అంత ఈజీగా పగిలిపోయే గుడ్లు ఎంత ప్రెషర్ చేసినా పగలవు. ఇదే గుడ్డుకున్న స్పెషాలిటీ. నెంబర్ నైన్, చీమలు ఎంత చిన్నగా ఉంటాయో మనకు తెలుసు. అవి దాదాపు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు బ్రతుకుతాయని అందరూ అనుకుంటారు, కానీ చీమల రాణి దాదాపు 30 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. ఇది యావరేజ్గా ఒక డాగ్ బతికే ఏజ్ కన్నా చాలా ఎక్కువ. నెంబర్ టెన్, దాదాపు ఐఫిల్ టవర్కు ఉన్న మొత్తం పెయింట్ బరువు 10 ఏనుగులంత ఉంటుంది. అలాంటి ఐఫిల్ టవర్కి ప్రతి 7 సంవత్సరాలకి పెయింట్ వేస్తారు, అది కూడా పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.